ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ రంగంలోకి వచ్చినా సరే అద్భుతమైన సక్సెస్ ని సాధిస్తూ ప్రతి సినిమా ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పి మరో మూవీతో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడని చెప్పి పెద్ద టాక్ వస్తుంది అలానే రాజకీయంగా పరంగా కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తున్నారు తన ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు బ్రహ్మరథం పడుతూ కనిపిస్తున్నారు అటు ఆంధ్రాకి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటంటే వృశ్చిక లగ్నమైంది లగ్నంలో గురుడు ఉన్నాడు తృతీయంలో కుజుడు చంద్రుడు ఉన్నాడు దశమ స్థానంలో రవి బుధ శుక్ర నవమ స్థానంలో శని ఉన్నాడు అన్నమాట అయితే ఆ లగ్నంలో గురుడు ఉండడం వల్ల ఆయనకి జనాకర్షణ శక్తి వచ్చింది అన్నమాట ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ జాతకం తీసుకున్నా అంతే ఆయనది తులా లగ్నమైంది లగ్నంలో చంద్రుడు గురుడు ఉన్నాడు లగ్నాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఆయనకు విపరీతమైన జనాకర్షణ శక్తి ఉంది అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లగ్నంలో గురుడు ఉన్నాడు అన్నమాట అట్లాంటి వాళ్ళు చాలా టాప్ పొజిషన్స్లోకి వస్తారు కపిల్ దేవ్కి ఉన్నాడు తర్వాత సీనియర్ యాక్టర్స్ కాజల్ తెలుసుగా ఆమెకి అంతే లగ్నంలో గురుడు ఉన్నాడు అట్లాంటి వాళ్ళకి జనాకర్షణ శక్తి బాగా ఉంటుంది వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడతారు మాట స్పష్టంగా ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్కి ఏమైందంటే ఆ లగ్నంలో గురుడు ఉండడం వల్ల మెంటల్ ఎబిలిటీస్ కూడా బాగా ఉంటాయి అయితే పదేళ్ళు ఆయనకి సినీ రంగంలో సినిమాలో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఆ లగ్నాధిపతికి దశమాధిపతికి షష్టాష్టగా ఉండడం వల్ల సక్సెస్ రేట్ లేదన్నమాట ఆయనదేమో మకర రాశి అయింది ఆయనకి ఇప్పుడు ఆగస్ట్ నుంచి బాగుంటుంది అన్నమాట అంటే జూలై వరకు బాగలేదు ఆగస్ట్ నుంచి బాగుంటుంది ఓకే అంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం అవుతుందంటారా ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ఇన్ కేసు రాజకీయ రంగంలోనికి వస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది ఒకవేళ రాజకీయ రంగంలోకి వస్తే మాత్రం అంటే ఆగస్ట్ తర్వాతే రావడం మంచిది ఆగస్ట్ వరకు కొంత బ్యాడ్ పీరియడ్ ఉందన్నమాట మనం ఆ పీరియడ్ బాగున్నప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే పూర్తి స్థాయిలో అడుగు పెడితే గనక ఆగస్ట్ తర్వాత అంటే ఆయన జనసేన పార్టీ స్టార్ట్ చేశారు కదా అదే అందుకనే అంటున్నాను జనసేన పార్టీ స్టార్ట్ చేయడం రాజకీయాల్లోకి ఎంట్రీ అయితే ఇచ్చానన్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా అడుగు పెట్టలేదు కదా అది ఎట్లా అయితే ఆ పార్టీ స్టార్ట్ చేయడం మాత్రం మంచి పీరియడ్ లో స్టార్ట్ చేశారు అన్నమాట 2014 జూలై నుంచి 15 జూలై వరకు ఆయనకు చాలా మంచి పీరియడ్ ఉండేది ఆ పీరియడ్లోనే ఆయన స్టార్ట్ చేశాడు అది మంచిది అన్నమాట ఓకే అయితే ఇప్పుడు 2019 ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మన తర్వాత